पैनल रेंडू पोटी चेसाई मैं नालू सेक्टर की चेसाम वालू नालू सेक्टर की चेसारू नालू सेक्टर लो आंध्र प्रदेश नीचे मत्तम 3000 मंदिर रावाली टोटल गा मत्तम 1414 मंदिर मत्तम टोटल गा वच्चि ओटु हक्कु विनियोगिंचुकुन्न प्रति ओक्करिकि पेरु पेरुन धन्यवादालु तेलियजेस्तुन्नाम మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ఓటర్కి ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎగ్జిబ్యూటర్స్ ఎప్పుడు 20 సంవత్సరాల దాకా ఈ రోజు దాకా 20 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేవు అలాంటిది ఎగ్జిబ్యూటర్ ఎలక్షన్కి సురేష్ బాబు గారు ప్యానెల్ పెడితే మేము కూడా ప్యానెల్ పెట్టి 240 ఓటింగ్ జరిగింది 40 ఓటింగ్ లో మాకు 130 మంది ఎగ్జిబ్యూటర్లు వచ్చారు వాళ్ళకు వచ్చారు అంటే ఓటింగ్ అనేది ఆంధ్రదేశంలో ఆంధ్రప్రదేశ్లో 1200 థియేటర్ లీజ్ ఆల్ చేతుల్లో ఉన్న ఎగ్జిబ్యూటర్కి ఎంత కోపం ఉందో ఆ కోపం ఈ ఓటు మీద చూపించి 130 మంది మా ప్యానెల్ కేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది స్టార్టింగ్ ప్రతిసారి ఎలక్షన్స్ లో ఎగ్జిబ్యూటర్స్కి ఇంకా ఎలక్షన్స్ ప్యానెల్ అపోజిషన్ ప్యానెల్ ఉంటదనేది తెలియజేస్తున్నాం అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి ఆంధ్రదేశం అంతా 460 ఓట్లు ఉంటే 372 ఓట్లు వచ్చి పోలయ్యాయి దాంట్లో వాళ్ళ ప్యానెల్కి 175 మా ప్యానెల్కి 164 మా దాంట్లో 3 ఓట్లు మేము గెలిస్తే సెకండ్ ప్లేస్ లో ప్రసన్న గారు గెలిస్తే 7th ప్లేస్ లో నేను గెలిస్తే 10th ప్లేస్ లో మా భరత్ భూషణ్ గారు గెలిస్తే ముగ్గురం గెలిస్తే వాళ్ళకి 9 గెలిచారు మాకు టోటల్ గా ఓటమికి తక్కుమావలు ఓటమికి ఆలకి 6 ఓట్లు 8 ఓట్లు తేడాతో తక్కుమావన్నీ ఓడిపోయాం వాళ్ళ ప్యానెల్ 175 మా ప్యానెల్ 164 కనక ఓటమి ఆంధ్రదేశంలో సురేష్ బాబు దిల్రాజు సుధాకర్ రెడ్డి గారు మొత్తం సురేష్ బాబు మొత్తం మేనేజర్లు టోటల్ ఎంటైర్ టీం ఉదయం నుంచి రాత్రి దాకా కాపలా కాసి నిలబెట్టితే గౌడ 7 ఓట్లు తేడాతోనే ఒక ప్రసన్న కుమార్ నటి కుమార్ ప్యానెల్ అది మనం ఓటమి చెందాం అన్నదానికి దానికి మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఎంత వ్యతిరేకత ఉంది ఇంతమంది కలిసినా కూడా వ్యతిరేకత ఎంత ఉంది అనేది తెలిసింది ఓకే వాళ్ళ దాంట్లో మా దాంట్లో 11 గెలిచాం వాళ్ళ దాంట్లో 35 గెలిచారు కాబట్టి ప్రెసిడెంట్ అనేది 48లో డిసైడ్ అవుద్ది కాబట్టి వాళ్ళకి ప్రెసిడెంట్ సురేష్ బాబుకి వెళ్ళింది ఆయన మేము సురేష్ బాబుకి వెళ్ళడంలో ఆయన ఎలక్షన్స్ లో ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళు గెలుపు ఓటు తక్కువ వచ్చిన వాళ్ళకి ఓటమే కాబట్టి ఓటమని మేము అంగీకరిస్తున్నాం గెలుపాలు చేశారు కానీ గెలిచినది వాళ్ళు గెలుపు కాదని చెప్పగలుగుతా ఎందుకంటే ఈ గెలుపుని 18 ఓట్లు 9 ఓట్లతో దొంగ ఓట్లు 40 ఓట్లు వేసుకొని గెలిచారే తప్ప ఆ దొంగ ఓట్లు 40 ఓట్లు లేకపోతే అంతమంది కూర్చున్నా కూడా ఓటమి చెందేవారే తప్ప ఇంకోటి లేదండి అంత ఓట్లు వేసినా కూడా మేము ముగ్గురం గెలిచాం అలాగే ప్రొడ్యూసర్స్లో మేము ప్యానెల్లో 2 గెలిచాం హైయెస్ట్ మెజార్టీతో గెలిచాం ప్రసన్న గారు కానీ సాగర్ గారు కానీ అంటే అక్కడ కూడా 2 తేడా వచ్చింది దాంట్లో మా సోదరులే మా సోదరి మా చిన్న సినిమా నిర్మాతలు మా సోదరులు కొంతమంది వాళ్ళు మోసం చేసి దగా చేసి నమ్మించి మోసం చేసి లాక్కొని సెక్రటరీ పోస్ట్ ఇస్తాము రండి అని చెప్పి ఆశ చూపించి దొంగతనంగా గెలిచారే తప్ప నైతికంగా ఓడిపోయారు ఎల్ఎల్పి ప్యానెల్ కానీ వాళ్ళు కానీ నైతికంగా ఓడిపోయారు ఎందుకంటే వాళ్ళని సెక్రటరీ పోస్ట్ ఇస్తానని మోహన్ గౌడ్కి కానీ మా సురేందర్ రెడ్డికి కానీ వీరందరికీ చెప్పి వాళ్ళు గెలిచి అంత ట్రై చేసినా కూడా అంతమంది అటు ట్రై చేసినా కూడా 2 మేము గెలిచాం అలాగే ఎగ్జిబ్యూటర్స్ మేము 4 మేము గెలిచాం అంటే వాళ్ళకి ఓటమి అనేది గెలుపు అనేది ప్యానెల్ రాలేదు చాలామంది ఘన విజయం కాదు అది వాళ్ళు నిజంగా నైతిక బాధ్యత ఉంటే ఇది గెలుపు మాది కాదు ఎందుకంటే ఒక నటి కుమార్ ఒక ప్రసన్న కుమార్ గెలుపు అని చెప్పాలి 8 ఓట్లు 7 ఓట్లు ఒకళ్ళు ఒక్క ఓటు తేడాతో గెలిచారు ఒక ఓటు వీరనాయుడు గారు ఒక్క ఓటు తేడాతో ఆయన గెలిచాడు 8 ఓట్లు తేడాతో ఒకరు గెలిచారు 8 ఓట్లు తేడాతో 6 ఓడిపోయాం మేము 6 ఓట్లు తేడాతో 1 ఓడిపోయాం అంటే ఈ ప్యానెల్కి వాళ్ళకి నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు 100% ఓటమి చెందినట్టు మేము గెలిచినట్టే భావిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మేము గెలాలి ఈసారి వారావారీగా జరుగుతుంది నటి కుమార్ ప్రసన్న కుమార్ నటి కుమార్ ప్యానెల్ గెలాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది అలాగే సురేష్ బాబు గారు ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్ అయ్యాడు గెలిచాడు కాబట్టి ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఆ ప్యానెల్కి అభినందిస్తూ మేము ఆయన ముందు ఒకటే పెడుతున్నాం సార్ మీకు లీజ్ డియర్ చిన్న సినిమాలవి ఉన్నవి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ గతంలో మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అయ్యే ఉన్నాయి దాన్ని ఏ విధంగా చేస్తారు
अलागे इपड़ना रेंडु स्टेट्लु अयिपोयि ई रेंडु स्टेट्लनु ए विधंगा ई प्राब्लम्स साल्व चेस्तारु एंदुकंटे इश्यू अनेदि एप्पुडु नुंचो वस्तुंदि अदि विजयवाड आंध्रप्रदेश की हेड आफीस अव्वालि इक्कड वच्चि तेलंगाणकि इक्कड अव्वालि अदि रेंडु स्टेट्स तेलुगु फिल्म चांबर अनि पेट्टारु वाडु वाळ्ळकि वीळ्ळकि त्रिमणलनु पेट्टालि एंदुकंटे इदि मनं కాన్స్టిట్యూషన్ ఇస్ ది యాక్ట్ దాని ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఎలా చేయాలి అనేది కూడా సురేష్ బాబు గారు మరి ఎలక్షన్ అయిపోయింది దానికి వాళ్ళు గెలిచారు కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మీరు మేము ప్రతిపక్షంలో లేమో ఏదో మేము గెలిచాము మేము ఉన్నాము అని అనుకుంటే తప్పు ప్రతిపక్షంలో 100% గట్టిగా ప్రసన్న గారు కానీ నేను కానీ భరత్ గారు కానీ సాగర్ గారు కానీ ప్రతి దానికి కూడా మేము మీరు మంచి చేస్తే అభినందిస్తాం చెడు చేస్తే వ్యతిరేకిస్తాం అది ప్రెస్ దగ్గరికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అంటే కాదు రెండోది మా నిర్మాతల్ని ఎల్ఎల్పి ప్యానెల్లో కొంతమంది ప్రెస్కి పబ్లిసిటీలు ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అది కూడా కొంచెం చేస్తున్నారు అది 100% కరెక్ట్ కాదు ఎవరి స్వేచ్ఛని వాళ్ళని వదలాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఒకటే పోరాడుతున్నాం అందరి స్వేచ్ఛ ఎవరి నిర్మాతకి ఎంతమంది తాగుతుందో అంతమందికి ఇచ్చుకుంటాడు ఒక్కొక్కరికి నాకు ఒకరికి ఇవ్వాలా రెండుకి ఇవ్వాలా మూడుకి ఇవ్వాలా నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కనుక దాన్ని కూడా ఈ సురేష్ బాబు గారు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్యానెల్ కానీ అది దృష్టిలో పెట్టుకోవాలి దాంట్లో ఎంతమంది చేసినా కూడా ఎల్ఎల్పిలో ఇద్దరు ఓడిపోయారు అంటే దాని ఎంత జనాలు ఎంత వ్యతిరేకత ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి అది రెండోది ఈరోజు ఈ ప్యానెల్ గెలిచింది ఈరోజు చాలామంది నిన్న ఏదో మెసేజ్లు పెట్టారు ఎస్ మేము గెలిచాం గెలిచాం గెలుపు మీది కాదు గెలుపు అనేది ప్రసన్న కుమార్ నట్టు కుమార్ ప్యానెల్దే 6-7 మొత్తం 45 దొంగ ఓట్లతో మీరు 8 ఓట్ల తేడాతో గెలిచారే తప్ప మీరు గెలిచారు కాబట్టి మిమ్మల్ని అభినందించి సీట్లో మీకు గెలిపించాం అంతే తప్ప మీరు గెలుపు మీది అనుకుంటే తప్పు సురేష్ బాబుని ప్రెసిడెంట్గా 100% ఈ స్టైల్ ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం అప్పుడు వ్యతిరేకించాం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం ఆయన గెలిచాడు కాబట్టి ప్రెసిడెంట్ అయ్యాడు కనుక ఆయన తక్కువ అన్ని చేస్తే అభినందిస్తాం చేయకపోతే వ్యతిరేకిస్తాం లీజ్ ఓనర్స్ని 100% మేము వ్యతిరేకం లీజ్ సినిమాలు ఏదైతే లీజ్ థియేటర్స్ ఉన్నాయో రెంట్లు అనేది 100% కంట్రోల్ చేయాలి సర్వీస్ ట్యాక్స్ అనేది మొత్తం టోటల్గా అప్రూపర్ రావాలి ఆన్లైన్ టికెటింగ్ రావాలి ఇవన్నీ ఈ సంవత్సరంలోగా చేస్తారా లేకపోతే ఎలాగైనా మేము కూడా మా దగ్గరుండి మేము ప్రతిపక్షం నుండి పోరాడతాం అనేది వచ్చిన ప్రతి ఒక్క మీడియా కూడా అడుగడుగున మా ప్యానెల్ గెలటానికి నిలబట్టడానికి ఈరోజు మేము ఈ స్టేజ్ మీ ముందు రావడానికి అడుగడిగిన ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ప్రోగ్రెసివ్ ప్యానెల్లో పేర్లు బిల్డప్లు ఒక వాల్యూ ఉందనుకున్న బ్యాచ్ ఒక పక్కనుంటే చిన్నవాళ్ళం కేవలం ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది ఇబ్బందుల్లో ప్రాపర్గా థియేటర్స్ దొరకట్లేదు ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదు వీటికి ఇబ్బందుల నుంచి తరిమి కొట్టాలంటే చిన్నాన్ని ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే పరిస్థితి కాకుండా ఎవరో కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టితే కానీ బతకలేని పరిస్థితి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఉండటం కోసం చిన్నాళ్ళందరం కలిపి మనా ప్యానెల్ అని పెట్టుకోవడం జరిగింది దీంతో 6 ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వాళ్ళు 6 తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 12 నిలబడటం జరిగింది వాళ్ళు ఒక 12 నిలబడ్డారు దానిలో అత్యధిక మెజారిటీతో మనా ప్యానెల్లోంచి మేము నేను సాగర్ గారు మేము విన్ అయ్యాం అలాగే సెక్టార్ నుంచి నేను సాగర్ గారు నట్టి కుమార్ గారు సిఎన్ రావు గారు ఆర్కే 5 విన్ అయ్యాం వాళ్ళందరూ అంటే ఇండస్ట్రీ స్టాల్వర్స్ అనే రేంజ్లో ఉండే వాళ్ళందరూ ఒక పక్కన ఉంటే ఒక పక్కన మేముంటే మేము ఉండదానికి నిర్మాతల మమ్మల్ని నమ్మి వాళ్ళందరినీ కాదని కూడా 425 ఓట్లేసి మేము అన్నా మేము మీ వెంట ఉన్నాం మా ఇబ్బందుల్ని మీరు పరిష్కరించగలరు అని వాళ్ళు నమ్మి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే పెద్ద నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పోల్ దగ్గర ఉండేటప్పటికీ వాళ్ళ డామినేషన్ని మా వాళ్ళు తట్టుకోలేకపోవడంతో వాళ్ళు గెలవటం జరిగింది సరే ఏదైనా గెలుపు ఓటంలో వాళ్ళు ఎవరైతే ఓటర్ డిసైడ్ చేశారో ఆ డిసైడ్ చేసిన దానికి మనం బద్దులై ఉండాలి దానికి వ్యతిరేకంగా ఉండటానికి లేదు దాటితే డిస్ట్రిబ్యూటర్లో మనా ప్యానెల్ పోటీ చేయలేదు కేవలం ప్రసన్న కుమార్ నెట్టు కుమార్ ప్యానెల్ ఒక వర్గం సుధాకర్ రెడ్డి గారి ప్యానెల్ ఒక వర్గం వాళ్ళు కంటెస్ట్ చేయడం జరిగింది మేము 11 కంటెస్ట్ చేస్తే 11 ముగ్గురం గెలిచాం ముగ్గురం కూడా అత్యధిక మెజారిటీతోనే గెలిచాం వాళ్ళు 8 గెలిచారు అంటే గతంలో వాళ్ళు 1-sided 12 గెలిచే పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళల్లో ముగ్గురిని ఓడించే రేంజ్ పరిస్థితికి తీసుకొచ్చాం ప్లస్ గెలిచిన దాంట్లో కూడా 12 నేను సెకండ్ పొజిషన్లో గెలిపించారు అట్లాగే నట్టు కుమార్ గారిని భరత్ భూషణ్ గారిని కూడా ముందే గెలిపించారు గెలిపించారంటే రియల్గా పంపిణీదారులందరూ పంపిణీదారుల వ్యవస్థ నాశనం అయిపోతుంది అది పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి కాపాడటానికి మీరున్నారు మిమ్మల్ని నమ్ముతున్నామని చెప్పి కేవలం ఇవాళ రోజున గెలిపించుకుంటాం కనిపించింది ఓటింగ్లో కూడా డెఫినెట్గా ఒక వర్గం ఒక బయబులు లేకపోతే ఒక
वर्ग प्रजा तुक निटेस डेफिनेट प्रति डिस्ट्रिब्यूटर के प्रति पंपणीदार की पंपणीदार व्यवस्था कापड़क प्रति ओटेस वाल धन्यवाद अलागे एग्जिबिटर केवल 16 पोस्ट की 23 मंदिर उ 23 ఐదుగురు లేరు కేవలం 16 మంది వాళ్ళ పక్కన ఇటు రెండు ఉండటం జరిగింది సో అది రెండు ప్యానెల్స్ పోటి పన్ని అని చెప్పేది అది అబద్ధం ప్యానెల్స్ కాదు అలాగే స్టూడియోలో ఒక ప్యానెల్ మాత్రమే పోటి పడింది మిగిలిన వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటి పడ్డారు అందుకని నిన్న నేను చూశాను ఒక పేపర్ లో మన ప్యానెల్ ఒక లిస్ట్ లాగా ఇచ్చారు ఇటు ఇంత మంది గెలిచారు అటు అంత మంది గెలిచారు అది ఇదని ఇచ్చారు అది సరైనది కాదు దయచేసి మీడియాగా మీరు వాస్తవాలను మాత్రమే ప్రతిబింబించేట వాస్తవాలను దయచేసి మీరు రాయండి ఇవాల్ రోజున అందరం గెలిచినాలం ఎవరైనా గాని గెలవడం జరిగింది ఒక నిర్మాణాత్మకంగా పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాల్ పరిశ్రమ ఉన్న ఇబ్బందుల నుంచి అధిగమించడానికి ఒక సినిమాకి ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా స్టామినా ఎంత అంటే ఇవాల్ రాజమౌళి బాహుబలి చూపించాడు బాహుబలి ఆల్ రికార్డ్స్ ని కొట్టేసింది ఒక రంగ చెప్పాలంటే బాలీవుడ్ హాలీవుడ్ ని కూడా కొట్టిన స్థాయిలో బాహుబలి ఎల్లింది బాహుబలి ఎల్లింది కదా అని అన్ని బాహుబలి కాదు అది ఒక్క బాహుబలి మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ బల్లాల దేవుడి రాజ్యంలో అందరూ అయిపోతున్న పరిస్థితి ఈ బల్లాల దేవుడి రాజ్యం నుంచి మళ్ళా బాహుబలి రావాలి సో దీనికి 100% సినిమా పరిశ్రమ బాగుపడాలంటే తదలవాడ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రామోజీరావు గారి సహకారంతో 5000 మినీ థియేటర్లు ప్లాన్ చేసి ప్రతి చిన్న ప్రొడ్యూసర్లకి థియేటర్లు దొరకని సమస్య కానీ అలాగే డిజిటల్లో ఉన్న కాస్ట్ని తగ్గించుకునే పరిస్థితిలో కానీ పరిశ్రమ కాపాడుకోవడానికి అందరం ఈ ఎన్నికల్లో గెలుపోవటంలో ఛాంబర్లో కౌన్సిల్లో ఇవన్నీ పక్కన పెట్టి మేము డెఫినెట్గా ఆ 5000 థియేటర్లు రావడానికి రామోజీరావు గారి సహకారంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో విన్నవించుకుని ముందుకు వెళ్ళి పరిశ్రమలో ఒక ప్రొడ్యూసర్లకి థియేటర్లు దొరకని సమస్య కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ బతకలేని సమస్య నుంచి కానీ పరిష్కారం తీసుకెళ్తాం కానీ మేము వాళ్ళట్ట వీళ్ళట్ట అని చెప్పి మేము అవసరం లేదు మాకు మేము నిర్మాణాత్మకంగా వెళ్తాం ప్లస్ మాతో మొత్తం ఛాంబర్ కౌన్సిల్ కలిసి వచ్చి ముందుకు వెళ్ళదలుచుకుంటే అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళి పరిశ్రమని మనం బ్రతుకుదాం మనం బ్రతికించుకుందాం అనే పద్ధతిలోనే ఉందాం కానీ మేము మాత్రమే బతుకుతాం అందరూ చచ్చిపోండి అనే దానికి విరుద్ధంగా వెళ్దామని అనుకుంటూ మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ